జోరు వర్షానికి చెరువులు వాగులు ఉప్పొంగగా పలు ప్రాంతాల్లోని జలపాతాలు కనువిందు చేశాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. సైదాపూర్ మండలంలో కురిసిన జోరు వానకు రాయికల్ జలపాతం కలను సంతరించుకుంది. ఏటా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కనువిందు చేసే రాయికల్ జలపాతం ఈ ఏడాది ముందుగానే ఆహ్లాదాన్ని పంచుతోంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరుగా కురిసిన వర్షానికి గూడూరు మండలంలోని భీమునిపాదం జలపాతం నీటితో పరవళ్లు తొక్కింది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు జలపాతం వద్దకు వచ్చి ఆహ్లాదంగా గడిపారు. జలకళ ఉట్టిపడుతున్న భీమునిపాదం జలపాతం వద్ద ఫోటోలు దిగుతూ సందడి చేశారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం వద్ద జలధారలు కనువిందు చేశాయి. ఎడతెరిపి లేకుండా పడ్డ వానలకు గుట్టపై నుంచి నీరు జారుతూ మనోహర దృశ్యాన్ని ఆవిష్కరించింది.